హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. పిల్లల్లో ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే దొండకాయ ఎప్పుడు ఎలా చేయాలనో చూపిస్తాను. చివరి వరకు వీడియోను చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్స్ నాకు ఎంతో బూస్టప్ని ఇస్తాయి. ఇలా ఎన్నో కొత్త కొత్త వంటకాలను మీ ముందుకు ఉంచగలుగుతాను. దొండకాయ వేపుడు కోసము 1/2 కేజీ దొండకాయలను తీసుకొని కడిగి పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ నుంచి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పును వేసుకొని కాస్త వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి 1/2 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి, 10 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న 5-6 ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల నువ్వులను వేసుకొని బాగా వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నాయి. వేగిన దినుసులన్నింటినీ 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనికి 1 గుప్పెడు వేరుశనగ గుళ్ళను వేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళ ప్లేస్లో జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. వేగిన పప్పుని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇందులోనికి కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటలు పటలాడుతూ ఆయిల్ చిట్లుతుంది కాబట్టి 1 ప్లేట్ని అడ్డముంచుకుంటే మీద పడకుండా ఉంటుంది. కరివేపాకును కూడా తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇందులోనికి సన్నగా కట్ చేసి పక్కనుంచుకున్న దొండకాయలను వేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ సరిపోతుంది. మరీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేశామంటే తినేటప్పుడు దెబ్బ స్మూత్గా ఉండదు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడగలుగుతారు. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూతను తీసి టేస్ట్కు సరిపడినంత ఉప్పు పసుపును వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత నుంచి మరి కాసేపు ఉడికించుకోవాలి. వేయించి పక్కనుంచుకున్న దినుసులన్నింటినీ మిక్సీ జార్లోనికి వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వేయించిన దినుసులతో పాటు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టి పౌడర్గా చేసుకోండి. దొండకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మూత తీసేసి ఫ్లేమ్ను మీడియం టు లోకు అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ స్టేజ్లో కూర త్వరగా మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇందులోనికి వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకును వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిలో 1/2 మాత్రమే వాడాను. మిగిలిన పొడిని 8 జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని వంకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, బీన్స్ లాంటి వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు వాడుకోవచ్చు. అంతే అండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పు సాంబార్లలోకి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.